Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక తెలుగు ఇండస్ట్రీలో డిష్యం డిష్యం వీలైనంత వరకు కేసీఆర్ సినిమా వ్యవహారాలకు సినీ ప్రముఖులకు దూరంగా ఉంటారు. ఎప్పుడో ఓసారి తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అన్నట్టు గుర్తు. అంతే, పెద్దగా సినిమాలు చూడడు. తనకుండే 1,25,00,000 ప్రయారిటీల్లో సినిమాలు అనేవి కేసీఆర్ దగ్గర దాకా రావు, రానివ్వడు కూడా. కానీ బాలకృష్ణ మినహాయింపు, ఎన్టీఆర్ కుమారుడిగా బాలయ్య అంటే కాస్త ప్రేమ. అది కూడా వ్యక్తిగతంగానే, హీరోగా కాదు. తను వచ్చి అడగగానే గౌతమిపుత్ర శాతకర్ణ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత కూడా 1-2 సార్లు బాలయ్య కేసీఆర్ను కలిశాడు. ఒకవైపు టీఆర్ఎస్ టీడీపీ ఉప్పు నిప్పు వ్యవహారమే అయినా చంద్రబాబు ఎదురుగా కనిపిస్తే మీదపడి కొట్టేయాలన్నంత కోపం ఉన్నా సరే, కేసీఆర్ బాలయ్యను ఎప్పుడూ చంద్రబాబు వ్యంకుడుగానో తెలుగుదేశం ఎమ్మెల్యేగానో తన రాజకీయ ప్రత్యర్థిగానో చూడలేదు. బాలయ్య అంటే బాలయ్య అంతే. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే, ఈ మధ్య చాలా మంది సినిమా ప్రముఖులు కేసీఆర్ను కలిశారు. చిరంజీవి నేతృత్వం, నాగార్జున, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, శంకర్ తదితరులు ఉన్నారు. షూటింగులకు అనుమతులు, థియేటర్ల ప్రారంభం ఇతరత్రా వీళ్లేదో అడిగారు. కేసీఆర్ కాస్త సానుకూలంగా స్పందించాడు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ తీసుకెళ్లాడు వీళ్లందరినీ. అంతకుముందు కూడా శ్రీనివాస్ యాదవ్ చిరంజీవి నాగార్జునతో చర్చించాడు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పెద్దరికాన్ని స్వయంగా పైన వేసుకున్న చిరంజీవి అంతా తానే వ్యవహరిస్తున్నాడు. కానీ తనను ఈ టీం కలిసినప్పుడు బాలయ్య రాలేదా అనే ఒక్క మాట కేసీఆర్ అడిగి ఉంటే కథ వేరుగా ఉండేది. ఎందుకంటే తనను ఈ మొత్తం వ్యవహారాల్లో ఇగ్నోర్ చేయడం బాలయ్యకు మంట పుట్టిస్తోంది. ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బరస్ట్ అయ్యాడు. అది కూడా మామూలుగా కాదు. అసలు ఏం మీటింగులు జరుగుతున్నాయో ఏమిటో నాకేమీ తెలియడం లేదు, నన్నెవరూ రమ్మనడం లేదు, ఇండస్ట్రీలో నాకేమీ స్థానం లేదా, ఇలాంటి పోకడలతోనే ఇండస్ట్రీలో విభేదాలు పెరుగుతున్నాయి. టీవీలు పత్రికల్లో చూసి తెలుసుకుంటున్నాను. అసలు ఏం జరుగుతోంది, శ్రీనివాస్ యాదవ్తో కలిసి భూములు పంచుకుంటున్నారా అని ఓ సీరియస్ వ్యాఖ్య చేశాడు. చివరిలో ఏదో బీప్ మాట కూడా అన్నట్లున్నాడు. తనంతే, కోపం వస్తే నోటికి ఎంతొస్తే అంతే. ఇదే బాలయ్య చిరంజీవి పెట్టిన కరోనా క్రైసిస్ ఛారిటీకి డబ్బు ఇచ్చాడు. ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కు డబ్బు ఇచ్చాడు. తను యాక్టివే కదా, రాజకీయాలకు అతీతంగా తను వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ బాలయ్య అహం దెబ్బతిన్నది అనేది నిజం. తను మరీ అంత తీసిపారేయదగిన క్యారెక్టర్ కాదు కదా. బాలయ్య వ్యాఖ్యలకు స్పందనగా మంత్రి శ్రీనివాస యాదవ్, ఇండస్ట్రీలోని పలు విభాగాల్లో చురుకుగా ఉండేవాళ్లు, యాక్టివ్ దర్శకులు, నటులు, నిర్మాతలను పిలిపించాం అని చెప్పుకొచ్చాడు. ఇది బాలయ్య అహంలో మరింత ఆజ్యం పోసేదే. బాలయ్య నిర్మాత కాదా, బాలయ్య హీరో కాదా, తను తెలుగుదేశం మనిషే కావచ్చు, కానీ ఇక్కడ పొలిటికల్ కోణం సరికాదు కదా. హైదరాబాద్ అంటే అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలే కాదు, రామకృష్ణ స్టూడియో కూడా. అసలు ఫిల్మ్ ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వంటి సినిమా అసోసియేషన్ల ఆఫీసులు ఉన్నప్పుడు చిరంజీవి ఇల్లు ఈ చర్చలకు ఎందుకు వేదిక కావాలి? ఇది ఓ సీనియర్ నిర్మాత ప్రశ్న. నిజమే కదా. కాకపోతే ఎవరో ఒకరు పెద్ద రకం తీసుకుని బాధ్యత పైన వేసుకుని పనులు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు తప్పు పట్టాలి? ఇక్కడ చిరంజీవి ప్రయత్నాలు తన సొంతం కోసం కాదు కదా అనేది చిరంజీవి సమర్థకుల వాదన. మరో కోణంలో అది కరెక్టే. కానీ దుందుడుకు వ్యాఖ్యలకు పేరొందిన చిరంజీవి తమ్ముడు నాగబాబు జోక్యం చేసుకుని, నువ్వేమైనా కింగువా, నువ్వు ఓ హీరోవి మాత్రమే, నీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కించపరిచేలా ఉన్నాయి, వెంటనే క్షమాపణ చెప్పు అంటూ పరోక్షంగా కేసీఆర్ను బాలకృష్ణపైకి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అవును, నిజమే నాగబాబు, బాలయ్య కింగ్ కాదు, మరి చిరంజీవి ఇదిగో ఇలాంటి వ్యాఖ్యలతో వ్యవహారాన్ని మరింత ముదిరేలా చేస్తారు. ఆ మధ్య మా యాక్టర్ అసోసియేషన్ సమావేశంలో హీరో రాజశేఖర్ను కూడా ఇలాగే పక్కన పెట్టారు. ఎంతమందిని పిలుస్తాం అనే వాదన కరెక్టే. అదే సమయంలో బాలయ్యను దూరం పెట్టడం కరెక్ట్ కాదు. ఇక ఈ పంచాయతీకి తెగేది ఎక్కడా? సినిమాలో చూసినట్లుగానే ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ముందు ముందు మనం డిష్యూమ్ డిష్యూలను చూడాల్సి వస్తుందేమో.